సెస్ కార్యాలయంలో 149 మంది రెగ్యులరైజేషన్ చట్ట వ్యతిరేకమని సెస్ ప్రాతినిధ్య సభ్యులు బియంకర్ శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో అసిస్టెంట్ హెల్పర్స్ గా 149 మందిని నియమించి చట్ట వ్యతిరేకంగా రెగ్యులర్ చేయడం నిలిపివేయాలని సెస్ ప్రాతినిధ్య సభ్యులు బిఎంకార్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ప్రాతినిధ్య సభ్యులు వెంగళ అశోక్, గరిపల్లి నర్సయ్య, పడిగె భామగారి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు 149 మందిని అసిస్టెంట్ హెల్పర్గా తీసుకోవడం జరిగింది. అది ఎజెండాలో ఏమాత్రం ఎజెండాలో పెట్టకుండా మా సభలో తీసుకోవడం జరిగింది. అప్పుడే మేము చట్ట వ్యతిరేకంగా చెప్పు చేయడం ఈ కొంతమంది రిప్రజెంటివ్గా తీసుకున్నామని చెప్పారు. ఆ సమావేశంలో మేము కూడా అటెండ్ అయినా కూడా చేయలేం. అది ఆర్థికపరమైన విషయం కాబట్టి అది తప్పకుండా ఎజెండాలో పెట్టి చేయాలి. ఈ 149 అసిస్టెంట్ హెల్పర్ల లోపల కూడా సరైన ఐటీ సర్టిఫికెట్ కానీ వయసు కానీ ఎలాంటిది లేకుండా తీసుకోవడం జరిగింది. ఈ వీరిని ఇప్పుడు ప్రొవిజన్ ఇస్తుండ్రు. ఈ ప్రొవిజన్ వల్ల వీళ్ళ జీతాలు పెరుగుతాయి. 45 సంవత్సరాల వ్యక్తిని కూడా ఇలా ఉద్యోగం పర్మనెంట్ చేస్తుంది. ఎందుకంటే 45 సంవత్సరాలు అంటే ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళిపోతాం. ఈ 15 సంవత్సరాల లోపల అతన్ని పర్మనెంట్ చేస్తే సంస్థకు అన్ని నష్టం జరిగి వాళ్ళకు అన్ని వసతులు అవుతాయి. ఎందుకంటే బెనిఫిట్స్ చాలా వస్తాయి. ఒక వేతనంతో దిగిపోయి 12,000 13,000 దిగిపోయే వ్యక్తికి ఇలా 20,000 30,000 రూపాయల సాధ్యం దిగిపోయే పరిస్థితి వస్తుంది. అతను పిఎఫ్ గ్రాడ్యుయేట్ కూడా అధికంగా వస్తుంది. ఈ సంస్థకు నష్టం జరుగుతుందని చెప్పి కూడా గతంలో పాటు డీసీఓ గారు కూడా దీని మీద తప్పుబట్టి నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా దీని నివేదికను కూడా వీళ్ళు పక్కకు పెట్టి వీళ్ళు ఇప్పుడు ఆగమేఘాల మీద మళ్ళీ మేము తప్పుపట్టిన కూడా 149 మందిని వీళ్ళు పర్మనెంట్ చేసే అవకాశం చేసుకుంటూ మళ్ళీ ప్రొవిజన్ కల్పిస్తూ దీనిని రేపు కల్పిస్తానని చెప్పి మాకు అవకాశం వచ్చినందున మేము డీసీఓ గారికి మరియు ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంస్థ లోపల తక్కువ వేతనంతో 45 సంవత్సరాల వ్యక్తి కూడా ఇలా అదే జీతంతో పనిచేస్తే సంస్థకు చాలా తక్కువ జీతాలు తక్కువ కల్పించడం పోతుంది. ఇప్పుడు అదే ప్రొఫెషన్ కేటాయిస్తే వాళ్ళు అధిక భారం పడి వాళ్ళకి చేస్తుంది. అందులో వయోమితి ఎక్కువ ఉన్నవాళ్ళు మళ్ళా సరైన సర్టిఫికెట్ లేని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి వెరిఫికేషన్ చేసి వీళ్ళు చేస్తే బాగుండు. వీళ్ళు ఆగమేఘాల మీద ఎజెండాలో పెట్టకుండా మంత సభ్యులకు తెలియకుండా వీళ్ళు చేయడం ఏంది సరైనది కాదని చెప్పి ఇప్పటికైనా దాన్ని నిలుపుదలా చేయాలని చెప్పి సెస్ రిప్రజెంటివ్ మేమందరము సెస్ ఎండి గారికి జిల్లా సహకార అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇరవై రూపాయలు బంగారం అయితే